హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎండి వండర్స్ తెలుగు ఛానల్. ఈరోజు మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేనండి, ఆషాఢంలో స్పెషల్గా గోరింటాకు పెట్టుకుంటూ ఉంటాం కదా, అసలు దీని వెనకన్న స్టోరీ ఏంటో తెలుసుకుందాం. ఎందుకు పెట్టుకుంటారో కూడా తెలుసుకుందాం. మిగతా రోజుల్లో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆషాఢంలో ప్రతి ఆడపిల్ల తమ చేతులు కాళ్ళకి అందంగా గోరింటాకు పెట్టుకుంటూ మురిసిపోతారు. అయితే ఇది కేవలం అందంగా కనిపించేందుకు మాత్రమే కాదు, దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయంట. మన వాతావరణం ప్రకారం ఆషాఢంలో వర్షాలు పడుతూ ఉంటాయి, దీంతో వాతావరణం అంతా చల్లగా మారుతుంది. అంతేనా, సూక్ష్మక్రిములు పెరిగి అంటురోగాలు వ్యాపిస్తాయి. అయితే వర్షాలు ఎక్కువగా పడడం వల్ల వాతావరణం చల్లబడుతుంది, ఒంట్లో వేడి అట్లానే ఉంటుంది. గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని చెబుతారు. అందుకే అంటారు, ప్రతి ఒక్క ఆచారం వెనుక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. అందుకే అమ్మాయిలంతా గోరింటాకు పెట్టుకుంటారు. ఇక ఆడవారు గోరింటాకు పెట్టుకోవడానికి మరో ముఖ్య కారణం ఏంటంటే, ఆడవారు ఎక్కువగా డిటర్జెంట్ సర్ఫులు వాడుతారు. ఈ సమయంలో వారి గోళ్ళల్లో నీరు ఎక్కువగా చేరి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే గోరింటాకు పెట్టుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గోరింటాకు ఎర్రగా పండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అందులో నిమ్మరసం కలపాలి. వీటితో పాటు గోరింటాకు రుబ్బేటప్పుడు రవ్వ అంత చింతపండు వేసినా మంచి ఉపయోగం ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో గోరింటాకు అందరికీ దొరక్కపోవచ్చు. అలాంటి వారు గోరింటాకు బదులు మెహందీని కూడా ఉపయోగించవచ్చు. దీనివల్ల అనేక రకాల డిజైన్లు కూడా పెట్టుకోవచ్చు. అయితే మెహందీని ఎంచుకునేటప్పుడు నాసీ రకం కాకుండా మంచి కంపెనీ ఎంచుకుంటే ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. సో హ్యాపీగా గోరింటాకు పెట్టేసుకోవచ్చు. ఇక గోరింటాకు వెనుకున్న స్టోరీ ఏంటో తెలుసుకుందాం. గౌరీదేవి బాల్యంలో తన చెలికత్తెలతో కలిసి వనంలో ఆడుకుంటూ ఉండగా రజస్వల అవుతుంది. ఆ సమయంలో గౌరీదేవి రక్తపు చుక్క నేలను తాకగానే ఓ మొక్క ఉద్భవించింది. ఆ వింతను చూసిన చెలికత్తెలు పర్వతరాజుకి ఈ విషయం చెబుతారు. పర్వతరాజు సతీ సమేతంగా వచ్చి చూసేసరికి ఆ మొక్క పెరిగి పెద్దదవుతుంది. అప్పుడు ఆ చెట్టు ఇలా అంది, పార్వతీదేవి రుధిరాంసతో జన్మించిన నేను, నా వల్ల ఈ లోకానికి ఏదైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది. అంతలో గౌరీదేవి చిన్నపిల్ల చేష్టలతో ఆ చెట్టు ఆకు కోయగానే వేళ్ళు ఎర్రబడతాయి. అది చూసిన పర్వతరాజు దంపతులు చెయ్యి ఇలా కందిపోయిందేంటమ్మా అని కంగారు పడతారు. అంతలో గౌరీదేవి తనకు ఎలాంటి హాని జరగలేదని చెబుతూనే ఈ రంగు చాలా బాగుందని అంటుంది. అప్పటి నుంచి స్త్రీలకు సౌభాగ్య చిహ్నంగా గోరింటాకని వరమిస్తారు. అప్పటి నుంచి ఆడవారు ఎక్కువగా గోరింటాకును పెట్టుకుంటూ ఉంటారు. అందుకే అంటారు, ఆచారం వెనుక అనేక ప్రయోజనాలని. స్త్రీ అరచి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి. గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాటిలోని అతివృష్ణాన్ని లాగేస్తుంది. దీనివల్ల గర్భాశయం దోషాలు తొలగి ఆరోగ్యంగా ఉంటారు. శరీరంలో ఉన్న అధికమైన వేడిని గోరింటాకు తగ్గిస్తుంది. శరీరం తత్వాన్ని అనుసరించి లేత నారింజ ముదిరి ఎరుపు రంగులో పండుతుంది. గోరింటాకులో ఉన్న ఔషధ గుణం పిప్పిగోళ్ళని గోరు చుట్టిని రాకుండా నివారిస్తుంది. కాలివేళ్ల గోళ్ళు మొదల్లో మట్టి చేరితే గోరింటాకు పెట్టుకుంటే క్లియర్ అవుతుంది. గోరింటాకు వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని, అండాశయాల పనితీరు సక్రమంగా ఉంటుందని చెబుతారు. గోళ్ళకి రాగానే జుట్టుకి కూడా రంగునిస్తుంది. గోరింటాకు సహజమైన మంచి కండిషనర్గా పనిచేస్తుంది. మరి చూశారు కదా గోరింటాకు వల్ల కలిగే ప్రయోజనాలు, దీని వెనుకున్న స్టోరీ. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.